Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Fake ante idi ekanga bank sekane pettesaru. Dongatanalu akramalu chese vallu kotlalo unnaru. Kani andulonu o level undali, creativity undali. అందరిలాగా లోన్లు తీసుకొని ఎగ్గొట్టడం, మాఫీ చేయించుకోవడం ఉత్త అడదరిమి పద్ధతి, అనగా నాటు పద్ధతి. అక్రమం చేస్తే కాస్త క్లాస్ కనబరచాలి, జనం నోళ్లు వెళ్ళబెట్టాలి. కొంపదీసి పట్టుబడ్డా జనం కొత్తగా చెప్పుకోవాలి, నువ్వు తోపువాయ అనాలి. అది కొత్త ట్రెండ్. బ్యాంకుల గోడలు తవ్వడం, లాకర్లు బద్దలు కొట్టడం చెత్త పద్ధతి. అయితే మరి కమాల్ బాబు పేర్లోనే కమాల్ ఉంది కదా, సార్థక నామధేయుడు అనిపించుకోకపోతే ఎలా? తల్లిదండ్రులిద్దరూ బ్యాంకు ఉద్యోగులే, తనకేమో నిరుద్యోగం. తండ్రి 10 ఏళ్ల క్రితమే మరణించాడు, 2 ఏళ్ల క్రితం తల్లి కూడా రిటైర్ అయిపోయింది కులువు నుంచి. ఏం చేద్దాం, ఇంకో ఇద్దరిని జత చేసుకున్నాడు. అందులో ఒకటిది ప్రింటింగ్ ప్రెస్, బ్యాంకు చలాన్లు రసీదులు ఇతర డాక్యుమెంట్లను ముద్రించేవాడు. మరొకడేమో రబ్బర్ స్టాంపులు తయారు చేసేవాడు. భలే దొరికారు. ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఆఫీస్ని తెరిచారు. అచ్చు బ్యాంక్ శాఖలాగే కంప్యూటర్లు, ఫర్నిచర్, క్లర్కుల సీట్లు, క్యాషియర్ ఛాంబర్, మేనేజర్ రూమ్. కొత్తవాడు చూస్తే కొత్త బ్రాంచ్ అనుకునేలా. 3 నెలలు గడిచాయి. తమిళనాడు వన్రుతి బ్రాంచ్కి చెందిన ఓ కస్టమర్ ఈ కొత్త బ్రాంచ్ చూశాడు. ఏదో డౌట్ వచ్చింది, బహుశా తన ఖాతాను ఇక్కడికి మార్చుకోవాలని అనుకుని వెళ్ళాడేమో. తన ఒరిజినల్ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళాడు. మాకు తెలియకుండా ఈ ఏరియాలో కొత్త బ్రాంచ్ ఎక్కడదబ్బా అని వాళ్లకు డౌట్ వచ్చింది. హెడ్ ఆఫీస్ని అడిగారు, వాళ్ళు తలగొక్కున్నారు. మొత్తానికి పోలీసులకు సమాచారం ఇచ్చారు, వాళ్ళు రంగంలోకి దిగారు, వాళ్ళతో పాటు SBI అధికారులు కూడా. ఇది ఫేక్ బ్రాంచ్ అని కనిపెట్టారు. అక్కడికక్కడే ఆ 3 నిందితులు దొరికారు. కథ బయటకు వచ్చింది, అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ అక్రమార్కుల బ్రాంచ్లో అప్పటికి ఒక్క ట్రాన్సాక్షన్ జరగలేదట, బహుశా డిపాజిట్ల వేటలో పడి ఉంటారు. ఈలోపు దొరికిపోయారు. న్యూ బ్రాంచ్ న్యూ ఇంట్రెస్ట్ రేట్స్ అని 10% అని ప్రచారం చేసుకుంటే అప్పటికే బోలెడైన డిపాజిట్లు వచ్చి ఉండేవేమో. కథ మొదలు కాకముందే అంతమైపోయింది, శుభం కార్డు పడిపోయింది. కాన్సెప్ట్ జానర్ కొత్తదే గాని ఈ కథలో ట్విస్టులు లేవు, అందుకని పెద్దగా మీడియా దృష్టిని ఆకర్షించలేదు. జైలులో కూర్చొని ఇంకా కొత్తగా జాగ్రత్తగా ఏం చేద్దామనే ఆలోచనలో పడ్డట్టున్నారు ఆ 3. అదేదో సినిమాలో బ్రహ్మానందం దురదృష్టపు దొంగ ఎపిసోడ్లు గుర్తొస్తున్నాయా? అవును, అంతే 3 బ్రహ్మానందాలు.